చాలామంది జర్నీస్ అన్నీ కూడా యోగుల జర్నీస్లో ఎక్కువ మంది పురుషులే ఉంటాయి, స్త్రీలే తక్కువగా ఉంటాయి. మీరు అసలు జర్నీ మొదలు పెట్టడానికి మూల కారణం ఏంటి? ముందుగా నమస్కారం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీ గురుభ్యో నమః. మరొకసారి ఇంకొక కొన్ని మరికొన్ని వివరాలు నా నుంచి తెలుసుకోవాలని మీరు చూపినటువంటి ఈ ఆదరణకి ముందుగా కృతజ్ఞతలు. ఈ సత్యాన్వేషణ ఎందుకు మొదలయ్యింది, ఎలా మొదలయ్యింది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మీరు స్త్రీలు చేయడము కొంత మరి మా సహజంగా కాకుండా చాలా తక్కువగా వింటూ ఉంటామని అన్నారు. అది కొంతవరకు నిజమేమో, ఎందుకంటే మన సనాతన ధర్మంలో స్త్రీలకి నాకు తెలిసినంత మటుకు వ్రతాలు నోములు వారిని చేయమని చెప్తారు. ఆ తర్వాత సంసారం చూసుకోవడము, భర్తని పిల్లల్ని చూసుకోవడము వారి బాధ్యతగా ఉంటుంది. గురుచరిత్రలో ఒక చోట స్త్రీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు భర్త తన గురువుని భర్తలో తన గురువుని చూసుకొని స్త్రీ తన సాధన చేసుకుంటుంది అని కూడా చెప్పబడి ఉంది. ఆ రకంగా మరి ప్రత్యేకంగా వాళ్ళకి ఇలాంటి గురువు సాధన దాని గురించి ఇంకా వివరాలేమీ నేను ఎక్కడ చూసినా నాకు తెలిసి గుర్తులేదు. కాబట్టి అది కొంత అసహజంగా ఉంటుంది. ఇదే ప్రశ్న నేను పెద్దలను అడిగినప్పుడు, ఈ శరీరం అనేది కేవలం ఆత్మకి ఉపాధి మాత్రమే, ఈ ఉపాధి ఆ ఆత్మని తర్వాతి సాధనలో తర్వాతి మెట్టెక్కించడానికి సహాయం చేస్తుంది. ఆ ఉపాధి స్త్రీ ఉపాధి అయి ఉండవచ్చు లేదా పురుష ఉపాధి అయి ఉండవచ్చు, కానీ ఆత్మ పడే వేదన మాత్రం ఒకటే అమ్మ అని చెప్పారు. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఇది అసహజం కాదు అని నాకు అనిపించింది. కొంతకాలము ఈ రకమైనటువంటి అన్వేషణ ఒక లోపల ఒక అన్రెస్ట్ సాగుతున్న సమయంలో జరిగిన విషయం ఇది. అయితే అమ్మ, ఇప్పుడు స్త్రీల గురించి ప్రస్తావించారు. స్త్రీలు అయినా పురుషులైనా ఆత్మశోధనకి ఈ శరీరం అనేది ఒక ఉపాధి సాధనకి అని చెప్పారు. అసలుకి మీ జీవితంలో సాధన వైపు వెళ్ళాలనే బీజం ఎక్కడి నుంచి మొదలైంది? చాలామంది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం ఎందుకు పుట్టాము, ఎందుకు వచ్చాము, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, దీని గమ్యం ఏంటి, పరమార్థం ఏంటి అని ఒక ప్రశ్న తగులుతుంది ఏదో ఒక క్షణంలో. అది కాస్త ముందుగా పుణ్యాత్ములైతే వారి సాధన కిందటి జన్మలో బాగా చేస్తుంటే తొందరగా వస్తుంది, కొంతమందికి ఆలస్యంగా వస్తుంది. నాకు కూడా అలాగే కలిగింది. చాలా మందికి లాగే నాకు కూడా ఒకనొక వైరాగ్యం ఒక మృత్యు ముఖంలో నుంచి వచ్చింది. అంటే మా సడన్గా మా నాన్నగారు అమ్మ శివైక్యం చెందారు. అది కూడా వాళ్ళు చాలా అనాయాస మరణం అంటారు చూడండి, అలా తిరుగుతూ తిరుగుతూ క్షణంలో మాయమైపోయారు. అది చాలా ఆ క్షణంలో చాలా దుఃఖంగా అనిపించిన విషయం. ఇప్పుడు ఆలోచిస్తే నిజంగా చాలా అందరూ ఆ రోజు చాలా మంచి మరణం అంటే చాలా కోపం కూడా వచ్చింది నాకైతే. అదేంటి వాళ్ళు పోయి బాధపడుతూ ఉంటే మంచి మరణం అని. చుట్టూ ఉన్న మేము తయారయ్యలేము, సిద్ధమయ్యలేము, ఎందుకంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు. వాళ్ళలో ఎక్కడా ఒక చిన్న ఛాయ కూడా లేదు. అలా వాళ్ళు సడన్గా మాయమైపోయేసరికి నాకు అసలు అది ఎందుకు పుట్టాలి, ఎందుకు సడన్గా వెళ్ళిపోవాలి అని. అసలు అంతవరకు చచ్చిపోతారంటే కొంత జ్వరాలు వస్తాయి, ఏవో రోగాలు వస్తాయి, ఆ తర్వాత నెమ్మదిగా క్షీణించి శరీరాన్ని వదిలేస్తారు అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ అలా కాదు, ఇలా తిరుగుతూ తిరుగుతూనే సడన్గా మాయమైపోవచ్చు అని నేను నాన్నగారిని అమ్మని చూశాక అర్థమైంది. అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది, అసలు నేను ఎందుకు వచ్చాను, నేను చేయవలసిన పని ఏంటి అనే ప్రశ్న నాకు మొదలైంది. ఆ తర్వాత
ఆ ప్రశ్న వచ్చిన తర్వాత నేను వచ్చిన కారణం ఏంటో తెలిస్తే ఆ కారణమన్నా కనీసం పూర్తి చేయాలి. ఊరికే వచ్చాము ఉన్నాము కాసిన రోజులు, వెళ్ళిపోయాము, ఇది కాదు జీవితము అని అనిపించిందండి. అలా అనిపించిన తర్వాత ఆ ప్రశ్న ఒక లోపల ఒక అగ్నిలాగా ప్రజ్వలించడం మొదలైంది. అది ఎంత రోజు రోజుకి పెరుగుతూ పోయింది అంటే ఒకనొక క్షణంలో అసలు మిగతావేవి కూడా అనవసరం, ఇది కాదు లైఫ్, నేనున్నది నేను, ఆనాటి వరకు ఉన్నటువంటి జీవితం జీవితం కాదు, దీనికి మించి ఇంకేదో ఉంది అని ఒక ఊహ కలిగింది. ఆ ఊహని అడ్రస్ చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. ఈ యొక్క అడ్రస్ చేయడానికి సమయం పట్టింది, అలాగే ఎప్పటి నుంచి ప్రారంభించారు? మా అమ్మ 2010లో వెళ్ళిపోయారండి పరమాత్మ సన్నిధికి. ఆ తర్వాత నాకు కొన్ని రోజులు నేను క్లినికల్ డిప్రెషన్లోకి వెళ్ళాను. నాకు ఆ ట్రీట్మెంటు డాక్టర్ ట్రీట్మెంట్ చేయడము, అది వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆ మందులు వాడనీయకపోవడము, ఇలా ముందు వెనకగా బ్యాక్ అండ్ ఫోర్త్ నడిచింది కొన్ని రోజులు. రకరకాల ట్రీట్మెంట్స్ చేయించారు, లైక్ హీలింగ్ అలాంటివన్నీ, అయినా మామూలుగా అవ్వలేకపోయాను. అక్కడ అప్పుడు నేను తెలుగు సంఘంలో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, ఈ ఫుల్ టైమ్ నన్ను నేను మర్చిపోయేవాళ్ళు. అట్లాంటలో అట్లాంటా తెలుగు సంఘంలో నేను చాలా యాక్టివ్ వాలంటీర్ని. ఆ రకంగా నేను నన్ను నేను మర్చిపోయి, ఇంట్లో ఉంటే అమ్మ లేదు, నాకు నాన్న లేరు, ఎవ్వరూ లేకుండా ఉన్నాను నేను, నన్ను సడన్గా అమ్మ నాన్న వదిలివేశారు అని ఒక ఆలోచన నాకు కలగనంత బిజీగా నేను వర్క్ చేస్తే, వర్క్ కూడా చేసేదాన్ని కదా. సో అవి ఇవి కలిపి అసలు ఒక క్షణం నాకు టైం ఉండకుండా వేరే నా లైఫ్ ఏంటి అనే ఆలోచన లేకుండా గడపాలి అని అని ఒక ప్రయత్నం చేసేదాన్ని. అది కొంచెం అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అది కొద్దిగా మాకు కష్టమైన టైం, రకరకాలుగా అన్ని రకాలుగా. ముందు మనము స్థిరంగా ఉంటే మనసు మిగతా ఏదైనా తట్టుకోవచ్చు, ముందు మనసు స్థిరంగా లేదు. ప్లస్ ఇంకా మిగతా మాకు ఎప్పుడు నాకు ఎవరు చూసినా కూడా వీళ్ళెవ్వరికీ లేని కష్టం ఒక్కటి నా ఒకదానికే వచ్చింది అని ఒక రకమైనటువంటి దుఃఖంలో ఉండేదాన్ని అన్నమాట. అదేంటంటే ఇప్పుడు అది సైకాలజీలో కూడా చెప్తారు కదండి, ఏదైనా 7 స్టేజెస్ ఉంటాయి అని, యాక్సెప్ట్ చేయకపోవడము, డినై చేయడము, ఆ తర్వాత ఈవెన్చువలీ నాకే ఈ కష్టం ఉంది ఎవరికీ లేదు అనే ఒక స్టేజు, తర్వాత నెమ్మదిగా యాక్సెప్ట్ చేయడము, తర్వాత అడ్రస్ చేయడము, అలా వస్తాయి స్టేజెస్ అని. సో అలా నాకు అప్పుడు నాకు తప్ప ప్రపంచంలో ప్రతి వాళ్ళకి బాగుంది అనే ఒక ఫేజ్ ఉండేది. అది నిజం కాదు కానీ ఆ క్షణాన్ని అలా అనిపించేది. దానికి తోడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సో అవన్నీ కూడా మరింత దెబ్బతీసాయి నన్ను. ఆ రకమైనప్పుడు ఇదన్నిటికీ కారణం అన్నా తెలియాలి, లేదా దీనికి అసలు నేనేం చేయాలి అనేది నాకు ముందు నా ముందు అదొకటే తప్ప మిగతా అదంతా ఆ ఇబ్బందులు అవి కూడా నన్ను పెద్ద ఇబ్బంది పెట్టలేదు. నేను ఒకటే, ఎంతసేపు నేను ఎందుకు వచ్చాను, నాకు తెలియాలి అంటే నేనేం చేయాలి అనే ఒక ఫేజ్లో ఉండేదాన్ని. దాదాపు అలా ఉన్న తర్వాత 2013లో మొదటిసారి కుట్టాళన్ స్వామి వారు అట్లాంటాకి, అంటే ఆయన అంతకుముందు కూడా వచ్చారనుకుంటా, కానీ అప్పుడు ఉన్నప్పుడు నేను తెలుగు సంఘంలో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఒక్కదాన్ని, కాస్త ఇంట్లో మడి ఆచారం ఉన్న వాళ్ళలో నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని. సో అందుకని వాళ్ళు నన్ను అడిగారు, అప్పుడు కుట్టాళన్ పీఠానికి ప్రచారం ఉండదు, ప్రచారం చేయకూడదు, భక్తులే వాళ్ళ నోటి మాటగా వాళ్ళ మిత్రులకి మిత్రులకి చెప్తూ ప్రచారం చేసుకుంటారు ఈ పీఠం గురించి. అదొక పీఠం ఉంది, దానికి స్వామివారు ఉన్నారు, వారు కూడా అంటే నాకు బాగా సన్నిహితులైనటువంటి ఒక మా శ్రేయోభిలాషి చెప్పారన్నమాట. వారు వచ్చారు, నువ్వేమో నియోగి పిల్లవి, వారిని కనీసం పిలిచి ఇంటికి అన్న చెయ్యొచ్చు కదా మీ మిత్రులను పిలిచి అని అన్నారు. అంటే తప్పకుండా చేస్తానండి, అంటే మాకు ఇంట్లో ఆ పద్ధతి ఉంది కాబట్టి మొదటి నుంచి తప్పకుండా చేస్తాను, నేనేం చేయాలి అని అడిగాను. అంటే వారిని ఇంటికి పిలిచి మీరు కాస్త వారికి భిక్ష అది చేయండి అని అన్నారు వాళ్ళు. పాదపూజ చేసుకొని
కుర్తాళం పీఠానికి మౌనస్వామి ప్రారంభించారు కదా, వారి పాదుకలు తీసుకొని వస్తారు. స్వామివారు కుర్తాళం స్వామివారి పాదుకలకి మనం పూజ చేయనివ్వరు, ఓన్లీ మౌనస్వామి పాదుకలకే మనము పూజ చేసుకోవాలి. తీసుకొస్తారు, పూజ చేయాలి, చేసి మీ మిత్రులందరికీ చెప్పండి అని అన్నారు. అదే మొదట నేను స్వామివారిని దర్శించడం, ఆయన ఏం తింటారో అవన్నీ కనుక్కొని, నేను మా ఇంట్లో కొంత మడి అది అలవాటు ఉంది కాబట్టి ఆచారం నేను అలా సిద్ధం చేసుకున్నాను. ఆ రోజు స్వామివారు వచ్చారు. ఆ స్వామి కుర్తాళం స్వామివారు రావడం, వారిని నేను చూడడం అనేది నా జీవితంలో ఒక పెద్ద మలుపు. అంతవరకు ఉన్నదంతా ఒక ఫేజ్ అయితే, తర్వాత నా లైఫ్ మలుపు తిప్పారు స్వామి. ఆ రకంగా వారి దర్శనం నాకు కలిగింది. మా అమ్మ నాన్నగారు చాలా ధర్మాత్ములండి. వారు అందరూ బాగా డబ్బు దాచిపెట్టి పిల్లలకి ఇవ్వాలనుకుంటే వాళ్ళు ధర్మాన్ని చేసి, ధర్మం పాటించి, సనాతన ధర్మం ధర్మము పిల్లలకి పంచాలి అని ప్రయత్నం చేసిన వారు మా నాన్నగారు. అందుకని ఆయన వెనకేసింది అనే దానికన్నా ఆయన మంచి మాట, ఆయన ఆచరించిన పద్ధతులు ఆచారాలే మాకు వచ్చినటువంటి ఆస్తి. ఆ రకంగా ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వచనం అనుకుంటాను. స్వామివారు మాకు తెలియకపోయినా తలవకపోయినా ఆయన నన్ను కరుణించడానికి వచ్చారు మా ఇంటికి. అది అదృష్టం. కలిసిన తర్వాత స్వామివారి మీద కలిగిన మొదటి అనుభూతి ఏంటి? నేను నాకు గురుభక్తి మొదటి నుంచి ఉందండి. నేను గురుచరిత్ర పారాయణం చేసేదాన్ని. తర్వాత నేను దత్తస్వామికి, సాయిబాబాకి నేను గురువారాలు పూజ చేయడాలు అవన్నీ ఉండేది నాకు. నేను ముందు వెళ్ళగానే ఆయనని నమస్కారం పెట్టి, ఎవరిని చూసినా మన గురువునే చూడాలి అని అని చెప్తారు కాబట్టి గురు చరిత్రలో, నేను ఆయనని చూడగానే నేను వెళ్ళి ఆయన ముందు గురుభ్యో నమః అని ఆయనకు నమస్కారం చేసుకున్నాను. చేసుకోగానే ఆయన చక్కటి ఆశీర్వచనం చేశారన్నమాట. అఖండ శ్రీరస్తు అంటూ చక్కటి ఆశీర్వచనం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత అందరికీ ఆయన మంచి మాటలు చెప్పారు. హిమాలయాలలో యోగులు ఉంటారు, వారు మనం పిలిస్తే పలికేటువంటి కరుణామయులు. పరమాత్మ మంత్రంలో ఉంటాడు, మనము మంత్రం చేస్తే పరమాత్మని చూడలేము, కానీ యోగులని సిద్ధులని మనము ప్రార్థన చేస్తే వారు వెంటనే పలుకుతారు, దగ్గరగా ఉంటారు కాబట్టి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అందరు మా మిత్రులు చాలామంది వచ్చారు ఆ రోజు. వాళ్ళ ఇబ్బందులు చెప్తే ప్రతి వాళ్ళకి స్వామి ఒక మంత్రం ఇచ్చారు, ఇది చేసుకోండమ్మా మీ కోరిక తీర్చు. చాలా సులభంగా అందుబాటులో ఉండేటటువంటి పీఠాధిపతి కుర్తాళం స్వామివారు. వారు అసలు ఎంత కరుణామయిలో, ఎంత దయో ఆయనకి ప్రజల మీద. అసలు ఒక రకంగా చెప్పాలంటే నడిచే కాలభైరవుడు. దాదా దేవి కూడా వారు. ఆయన నాకైతే ఆయన సాక్షాత్ జగదంబే. మేము చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి వారితో మాకు. అంటే ఏమైంది, ఆ రోజున అందరికీ మంత్రం ఇస్తూ వాళ్ళు ఏ కోరిక అయితే కోరి మంత్రం తీసుకున్నారో వాళ్ళ కోరికలు తీరడం కూడా నేను తర్వాత చూశాను. అది కూడా నాకు ఎక్కువ కాలం కూడా పట్టలేదు. అట్టే అంత దయగా ఉంటారన్నమాట ఆయన ప్రజల మీద. నన్ను అడిగారు, ఏమన్నా అడుగమ్మా అని అన్నారు. నేను ఏం లేదు స్వామి, మీ ఆశీర్వచనం చాలు అన్నాను. కాదమ్మా ఇంకేమన్నా అడుగు అన్నారు. అంటే ఇతను ఎప్పుడు నీకు గురువు కావాలి గురువు కావాలి అని అంటావు కదా. అంటే నేను దత్తస్వామిని బాబాని కొలుస్తున్నా కూడా మనకి ప్రత్యక్షంగా ఒక గురువు ఉండాలి, ఉంటే వారు మనని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఒకటి చదివాను. సంకల్పం ఒక రమణ భగవాన్ అది సూర్యనాగమ్మతో మాటల సందర్భంలో అన్నారు అని రమణాశ్రమ లేఖల్లో చదివాను. అప్పటి నుంచి నాకు గురువు వస్తే నాకు ఈ నా మనసులో ఉన్న బాధను తీరుస్తారేమో, నాకు దారి చూపిస్తారేమో అని ఆలోచన వచ్చింది. అందుకని అంటే తనతో అనేదాన్ని, నాకు ఒక గురువు ఉండాలి అని మా వారితో. అందుకని ఆయన అన్నారనమాట, ఎప్పుడు గురువు అని అంటుంటావుగా స్వామివారికి చెప్పు నాకు గురువు కావాలి అని అని. అప్పుడు స్వామివారు, నేనే నీ గురువుని అని అనలేదండి. ఆయన అన్నారు, గురువు కావాలంటే ఒక మంత్రం ఉందమ్మా, ఆ మంత్రం ఓ లక్ష చెయ్యి నీకు గురువు వస్తారు అని చెప్పారు అని చెప్పి ఒక మంత్రం గురు మంత్రం ఇచ్చి వెళ్ళారు. ఆయన అసలు చాలా అంటే చాలా, మీరు చెప్పినట్లు తేలికగా ప్రజలకి అందుబాటులో ఉండే పీఠాధిపతి అనే కంటే కూడా పరమాత్మ ఇలా కొంతమంది రూపాలలో సంచరిస్తూ ప్రజల ఇబ్బందులు తీర్చడానికే ఉంటారేమో